కప్పిపుచ్చుకోవటానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారు. ఆ పనులు పరిశీలించడానికి రెగ్యులర్ గా అక్కడికి వెళ్తా ఉన్నారన్నమాట. అయితే ఏమాత్రం గాంధీ గారు చెప్పిన ప్రిన్సిపల్స్ అనుగుణంగా ఏమి ఫాలో చేస్తున్నారని మేము అడుగుతున్నా ఉన్నాం. గ్రామ స్వరాజ్ ఫాలో చేయట్లేదు, అలాగే ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది, అలాగే మద్యం కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. ఈ ఎమ్మెల్యే గారు సెటిల్మెంట్లు, ఎన్క్రోచ్మెంట్స్ ఇటువంటి అన్ని ఒక ఎత్తు దాటిపోయినాయి. అలాగే చూస్తుంటే వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఇవన్నిట్లో పాల్పడుతున్నారు. అయితే ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు, నేను విజయనగరంని ఎంతో అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశానని. ఏం అభివృద్ధి చేశారయ్యా? ఏమీ అభివృద్ధి చేయలేదు. ఈ అభివృద్ధి అంతా మన ప్రభుత్వంలోనే అయింది. ఏదేనంటే దాసన్పేటలో ఒక్క ట్యాంకు, అది కూడా వాళ్ళు కట్టలేదు, మన ప్రభుత్వంలో కట్టాం. ఆ రంగులు వేసుకొని నలుగురు ఐదుగురు మినిస్టర్స్ వచ్చారు ఆ ఒక్క దాసన్పేట ట్యాంక్ ఓపెన్ చేయటానికి. మన ప్రభుత్వంలో మన ఏకంగా ఒక నీటి ప్రాజెక్ట్ చేసినప్పుడు అశోక్ గజపతి రాజు గారేమో నాకు క్యాబినెట్ మీటింగ్ ఉంది, మీరే ఓపెన్ చేయండి, ప్రజలకి వెంటనే వినియోగంలోకి వెళ్లాలని వారు చెప్పారు. అయితే వారు ఆ ప్రాజెక్టు కనక మహాలక్ష్మి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఓపెన్ చేయటం జరిగింది, వెంటనే ప్రజల్లోకి వినియోగంలోకి వెళ్ళిపోయింది. అయితే మనం చూస్తుంటే మన ప్రభుత్వం ఎన్నెన్నో పనులు చేశాం, ఇంకా సమయం సరిపోదని నేను ఇంకా చెప్పలేను, కానీ ఎన్నెన్నో 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 పనులు మనం చేస్తా ఉన్నాము. అయితే మీరందరూ జాగ్రత్తగా ఆలోచించండి, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏం చేశారో అలాగే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదనేది మీరు జాగ్రత్తగా ఆలోచించి, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటానికి చాలా షో వర్క్లు చేస్తున్నారు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఓ కొబ్బరికాయలు కొట్టడం నుంచి, లేని శంకుస్థాపనలు వేయటం నుంచి ఇవన్నీ చేస్తా ఉన్నారు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మన రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్లాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై పవన్ అన్న. నెక్స్ట్ శ్రీమతి జనసేన పార్టీ అధ్యక్షు